వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారామరాజు. గోదావరి జిల్లాలంటేనే కళాకారులకు పుట్టినిల్లు. అందున పశ్చిమ గోదావరి జిల్లాలో విగ్రహాల తయారీకి పెట్టింది పేరు నత్త రామేశ్వరం. నత్త రామేశ్వరంలో ఏకే ఆర్ట్ స్టూడియో అనే సంస్థ 4 దశాబ్దాలుగా విగ్రహాల తయారీలో ఎంతో పేరెన్నిగ్గంది. ఈ దేశంలోనే కాదు, ఈ రాష్ట్రంలోనే కాదు, ఇతర దేశాలకు కూడా విగ్రహాలను సప్లై చేస్తూ తనకంటూ ఒక ఇమేజ్ని సంపాదించుకుంది. వీరు తయారు చేసిన విగ్రహాల్లో అనేకం ప్రాముఖ్యత గల ఉన్నాయి. ఇప్పుడు కూడా తాజాగా రెబల్ స్టార్ కృష్ణంరాజు విగ్రహం కూడా ఇదే స్టూడియోలో తయారవుతుంది. గతంలో తెలంగాణ తల్లి అలాగే కేసీఆర్ విగ్రహాలతో పాటు అనేక ప్రాముఖ్యత గల నాయకుల, దేశ నాయకుల, అలాగే దేవుళ్ళ విగ్రహాలను కూడా ఈ సంస్థ వారు తయారు చేసి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. సమీపంలో ఉన్న నిగొండలో 90 అడుగుల వాసవీమాత విగ్రహాన్ని కూడా ఈ ఏకే ఆర్ట్స్ వారే నిర్మించారు. ఇప్పుడు ప్రస్తుతం వారు ఏమేమి తయారు చేస్తున్నారు, లేటెస్ట్ టెక్నాలజీని ఏ విధంగా వినియోగిస్తున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం ఎపిసోడ్లో చేద్దాం. మీరు కూడా నాతో ఫాలో అయిపోండి. మన ముందు కరుణ కుమార్ వడయార్ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే. ఏం సార్, ఏంటి మీరు తరతరాలుగా ఈ శిల్పకళ ఏదైతే విగ్రహాల తయారుందో దాన్ని కొనసాగిస్తున్నారు? కేవలం లాభాపేక్షతో కాకుండా మీరు అనేక మంది ప్రముఖులు, అనేక మంది దేశ నాయకులు, అనేక మంది దేవుళ్ళు వివిధ రూపాల్లో ఎన్నో తయారు చేశారు. మీ తాత కాణించి తండ్రి గారు, అలాగే మీ అన్నయ్య అరుణ్ కుమార్ వడయారు గారు కూడా తయారు చేశారు. ప్రస్తుతం ప్రాముఖ్యత గల విగ్రహాన్ని ఏదో తయారు చేస్తున్నారు అన్నారు, ఏంటి సార్ అది? అది మన సినీ యాక్టర్ కృష్ణరాజు గారు విగ్రహం తయారు చేస్తామండి. ఇది ఆయన మన జిల్లా వాసి కావటం, ఆయనతో మాకు ఉన్న అనుబంధం రీత్యా ఆ విగ్రహం తయారు చేస్తాం. అది వారి కుటుంబ సభ్యులకి అందజేయాలని ఒక అవసరం చేస్తాం. అదే కాకుండా మనకి భీమవరం ఒకటి, మొగల్తూరు ఒకటి ఆల్రెడీ మమ్మల్ని మా ఫ్రెండ్స్ అడగడం జరిగింది. అవి కూడా స్టార్ట్ చేసి చేయడానికి నిలువెత్తు విగ్రహాలు చేస్తూ ఉండేవి. అయితే కృష్ణంరాజు గారు విగ్రహాల తయారీలో కూడా ఏదైతే ఎన్టీ రామారావు రాముడు, కృష్ణుడు ఎలా ఉన్నాయో, కృష్ణంరాజు గారి కూడా వివిధ రూపాల్లో తయారు చేయాలనేది ఆర్డర్లు వస్తున్నాయని విన్నాను. అదేండి, అదే తాండ్రపాపారాయుడు మోడల్ కూడా అడిగారండి. తాండ్రపాపారాయుడు అలాగే బొబ్బిలి బ్రహ్మన్న బాగా పేరు వచ్చిన పాత్రలు కొన్ని అడుగుతున్నారు, అవి కూడా చేయడానికి ప్లాన్ చేస్తాం. ఏకే ఆర్ట్ స్టూడియోలో అనేక విగ్రహాలు ఉన్నాయి, మనం చూడవచ్చు. కృష్ణదేవరాయలు, అలాగే ఇది అంబేద్కర్ అండి. అది ఇది డిజిటల్ టెక్నాలజీ చేసింది, మాన్యువల్ కాకుండా మీరు మెషిన్ మీద చేసింది అండి. డిజిటల్ టెక్నాలజీలో తయారు చేశారు. ఈ ఇంచుమించు ఎన్టీ రామారావు పాత్రలో రాముడు, కృష్ణుడు ఎన్ని రకాలు చేశారు సార్? ఇలాగా మీరు ఎన్టీఆర్ కృష్ణుడు చేసామండి, ఇలాగే కొన్ని పాత్రలు చేసేయడం జరిగింది. ఈ ఇన్స్పిరేషన్ తోటే మన తాండ్రపాపారాయుడు, అలా మన కృష్ణరాజు గారి కూడా అడుగుతున్నారు. ఇప్పుడు మనకి ఈవిడ ఎవరండి? మల్లమాంబ అండి. మల్లమాంబ గారు. ఇవన్నీ కూడా మనం 12 విగ్రహాలు మన హైదరాబాద్ ట్యాంక్ బండ్కి ఇవ్వడం జరిగింది గతంలో. వాటి నమూనా అన్నమాట అండి ఇవి. సరే, ఇప్పుడు మీరు ఇప్పటి వరకు తయారు చేసినట్లో మనకు తెలంగాణ మూమెంట్ బిఫోర్ కూడా ఎన్నో విగ్రహాలు ఇక్కడ నుంచి తయారు చేశారు. అటువంటి విగ్రహాల్లో ప్రాముఖ్యత గల ఏమున్నాయంటారు? తెలంగాణ తల్లి సృష్టించింది మనమేనండి. తెలంగాణ తల్లి ఇక్కడే మనం స్టార్ట్ చేసాము. నెక్స్ట్ మనం అన్నిటికన్నా పెద్దది మన పెనుగొండలో వాసవిమాత చేసాం అండి. పంచలోహాలు ఎన్ని అడుగులు అండి అది? అది 90 అడుగులు. 90 అడుగులు అంటే ఇప్పుడు అంత హైట్ విగ్రహం ఎక్కడ తయారు చేయలేదంటారా? లేదండి, అక్కడ ప్రపంచంలోనే ఎత్తైన పంచలోహ విగ్రహం అండి. పంచలోహ విగ్రహాల్లో భారీగా వరల్డ్ టాపెస్ట్ అండి. వరల్డ్ టాపెస్ట్. ఎన్ని అడుగులు సార్ అది? అది 90 ఫీట్ అండి. అది ఇక్కడే మన పెనుగొండలో చేసేవాంటది. ఇప్పుడు స్టిల్ అంటారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, అదే పాదయాత్ర మోడల్ అండి ఇది. వైఎస్ఆర్ గారు పాదయాత్ర చేసినప్పుడు ఇది కూడా మన జగనన్న గారు ఆర్డర్ మీద చేస్తాం అక్కడ. ఇవన్నీ కూడా జగన్ మన ఇడుపులపాయలో పెట్టాలన్న ప్లానింగ్ లో కొన్ని చేసి ఇడుపులపాయలో పెట్టేందుకు మాత్రం అన్నీ తయారు చేస్తున్నారు. ఇప్పుడు మనం వెళ్ళే మనం చూసేది ఏంటండి, శిల్పులు మాన్యువల్ గా తయారు చేసేది? ఇది అంతా కూడా మన మాన్యువల్ గా చేసేదండి. అంటే ఎప్పటి తాతయ్య గారి టైం నుంచి వచ్చే మోడల్ అనమాట అండి ఇది. అదే అండి. అంటే వాస్తవంగా మీ దగ్గర ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు అంటారు? ఇలా చాలా మందికి ఉపాధి ఇస్తున్నారు కదా సార్? అవునంటే ఇప్పుడు ఎవరిడే అయితే ఒక 25 మెంబర్స్ ఉంటారు. మామూలుగా బ్రాంచ్ కాస్టింగ్ అయ్యి కూడా 50 మెంబర్స్ అలా పనిచేస్తారండి. ఈ విగ్రహాలన్నీ ఇప్పుడు మన రాజశేఖర్ రెడ్డి. అవును సార్. ఇవన్నీ ఆర్డర్కి ఆర్డర్ ఇచ్చినాయనండి? ఆర్డర్ ఇచ్చినాయండి ఇవి కూడా ఓవరాల్గా. అవునండి.
ఈ శిల్పులను కూడా మనం లోకల్గా ఎక్కడి నుంచి ఈ టాలెంట్ను ఉపయోగిస్తారా, మళ్ళీ వేరే రాష్ట్రం నుంచి ఏమైనా తీసుకురావడం అట్లాంటివి జరుగుతాయి? అంటే కొంత మన దగ్గర నేర్చుకున్న వాళ్ళే కొంతమంది ఉన్నారు, బయట నుంచి కూడా తీసుకొస్తున్నారు. ఫస్ట్గా ఇది కృష్ణంరాజు గారు విగ్రహం తయారు చేస్తున్నారు ఇది. అవును సార్. ఇది కంప్యూటర్ మీద మోడల్ అంటారు మీరు ఓన్గా? అంటే అండి, మనది డిజిటల్ టెక్నాలజీ ఉందండి. అది డిజిటల్ టెక్నాలజీలో చేయాలి అంటే మన ముందు ఆయన ఉన్నప్పుడే మనం స్కానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం అప్పుడు స్కాన్ చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు మాన్యువల్గా చేసిందండి. ఫిజికల్గా ఆయన ఉన్నప్పుడే మనం స్కాన్ చేయించుకుంటే అది చేసి మన కంప్యూటర్లో మన 5 axis మెషిన్లో ప్రింట్ చేసేయచ్చు. లేకపోతే అవదండి, ఇంకా లేనప్పుడు ఇంక మనం మాన్యువల్గా చేయవచ్చు. ఇప్పుడు ఇది మాన్యువల్గా తయారు చేస్తుంది, మాన్యువల్గా చేసింది. ఇది వాళ్ళ కుటుంబ సభ్యులకి అందజేస్తారండి? అవును సార్, అవునండి. కార్యక్రమంలో ఇవ్వాలని చేస్తున్నాం. అయితే ఇప్పుడు రెండోది, ఇప్పుడు అసలుగా కృష్ణంరాజు గారు మన జిల్లా ఆయన కాబట్టి ఎక్కువ ఆర్డర్ కూడా మీకు వచ్చి ఉండాలి. అవును సార్, అవును. అంటే మన ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు అడిగారు, ఇంకా ఫోన్లు చేస్తున్నారు కొంతమంది. ఈ అంటే సారే 183 సినిమాలు చేయటం, ఈయన మన కేంద్ర మంత్రిగా చేయటం, మన జిల్లాకి గర్వకారణం అయిన వ్యక్తిగా అందరూ భావిస్తున్నారు కదండి, దాని మీద మనకి ఎక్కువగానే అడుగుతున్నారండి. కానీ కుమార్ గారు మాన్యువల్గా అయినా కానీ అచ్చు కృష్ణంరాజు గారు ఎలా ఉండేవారు అలా దింపేశారు. అవును సార్, అవునంటే ఇది తాతయ్య గారి టైం నుంచి మా తాతయ్య గారు వాళ్ళ నాన్నగారు ఇదే వర్క్ చేశారు. తర్వాత నాన్నగారు మీకు అవునండి, అవును. తాతయ్య గారు ఇదే చేశారు, నాన్నగారు ఇదే, అన్నయ్య అరుణ్ ప్రసాద్ ఒడి గారు, నేను ఇద్దరు కూడా ఇదే వర్క్లో ఉన్నాం. అంటే అప్పటి నుంచి రావడం వల్ల ఏంటంటే మనకి దీని మీద బాగా ఎక్స్పీరియన్స్. గుర్తు మీకు ఇది ప్రధానమైన గుర్తు? అవునండి, అవును. అప్పటి నుంచే చేయటం వల్ల అది కాకుండా ఇప్పుడు అంతా కూడా డిజిటల్ టెక్నాలజీ, ఇప్పుడు కంప్యూటర్స్ కూడా యూజ్ చేస్తున్నాం. కంప్యూటర్ మెజర్మెంట్స్ మొత్తం అంతా కూడా టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల కూడా కొంచెం మనకి ప్లస్ అవుతుంది. ప్లస్ అవుతుంది. పూర్వం అంటే టెక్నాలజీ ఉండేది కదా. సరే, ఇది ఇప్పుడు ఈ విగ్రహం మాన్యువల్గా తయారు చేయాలంటే ఎన్ని రోజులు పడుతుందండి మీకు? మామూలుగా అయితే ఒక 4-5 రోజులు పడుతుంది. అంటే ఇది కొంచెం ఎక్కువ టైం తీసుకుని అయితే డే అండ్ నైట్ చేశాను, దాంతో 2 డేస్లో చేసేసాను. 2 డేస్లో 2 డేస్ ఇది ఆరటం, ఇది ఏమంటే ఇది సిరామిక్లే అంటాం, ఇది మెత్తగానే ఉంటుంది. చిన్న చిన్న చేంజెస్ కావాలనుకున్నా మనం వెంటనే చేంజ్ చేసుకోవచ్చు అండి. ఇది ఇదేంటంటే ఇంకొక రోజు 2 రోజులు ఇంకా చేంజెస్ చేసి అప్పుడు దాన్ని బట్టి మనం డై చేస్తాం. ఈ డైలో మనకు ఫైబర్ అయినా మెటల్ అయినా వచ్చేస్తుంది అన్నమాట. ఏ రాష్ట్రాలకు వెళ్ళి ముఖ్యంగా ఏ రాష్ట్రాలు ముఖ్యంగా ఏంటంటే అండి, కర్ణాటక, తెలంగాణ, మన ఆంధ్ర, ఈ 3 రాష్ట్రాలకు ఎక్కువ వెళ్తాయండి. తమిళనాడు కూడా మన జయలలిత విగ్రహాలు కూడా పంపించాం. మనకున్న స్పెషాలిటీ ఏంటి సార్? మనకి ఏంటంటే అండి, ఇండియాలోనే ఎవరూ లేని మన డిజిటల్ టెక్నాలజీని ఇండియాకి మనం పరిచయం చేసిన ఘనత మన ఏకాట్ స్టూడియోకి ఉందండి. ఉందండి. అంటే 5 axis మన ఇండియాలో మన ఒకరికే ఉందండి. ఓకే. అంటే కొంతమందికి 3 axis మెషిన్లు ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇండియాలో లేదు. ఇండియాలోనే లేదండి టెక్నాలజీ. అంత టెక్నాలజీ ఇండియాలో మన ఒకరికే ఉంది. ఓకే. అంటే చెన్నై ఉన్నాయి, 3 axis ఉన్నాయండి. 5 axis అండి. 5 axis ఇండియాలో ఉన్న కంపెనీ ఏదైనా ఉందంటే మనది ఒకటేనండి. మనం డిజిటల్ టెక్నాలజీలో తయారైన విగ్రహాలు అలాగే మెషిన్ చూసి ప్రయత్నం చేద్దాం. ఓకే సార్, ఒకసారి వెళ్దాం. థ్యాంక్ యూ. ఆజాదికి అమృతోత్సవంలో భాగంగా మన జిల్లాలోనే అల్లూరు సీతారామరాజు ఘనంగా చేశారు, మోడీ గారు కూడా రావడం జరిగింది. అవునండి. ఆ విగ్రహాలు ఏమన్నా మనకి వచ్చినాయండి? అంటే కొన్ని 7 feet అయితే కొన్ని చాలా ఇచ్చామండి ఆ టైంకి. ఒక 5-6 విగ్రహాలు కాంస్య విగ్రహాలు ఇచ్చామండి. కాంస్య విగ్రహాలు ఫైబర్ అయితే 10-15 వెళ్ళి విగ్రహాలు. అంటే ఈ 1 ఇయర్ కూడా ఇవి వెళ్తానే ఉంటాయండి. అంటే ఈ 1 ఇయర్ చేస్తున్నారు కాబట్టి ఇంకెప్పుడు వెళ్తానే ఉంటాయి అల్లూరు సీతారామరాజు విగ్రహాలు. హైదరాబాద్ కూడా చాలా ఎక్కువ పంపిస్తాం. అదేలేండి. అదే ఇది మీ బ్రదర్ది అండి. ఇది 3వ తరంలో వీళ్ళ బ్రదరు అరుణ్ కుమార్ వడయారు. ఆయన ఈ కరోనా మూమెంట్లో ఇబ్బంది అయ్యి ఎక్స్పైర్ కావడం జరిగింది. ఆయన బతికుండగా డిజిటల్ టెక్నాలజీలో స్కానింగ్ చేశారు. ఆ స్కానింగ్ చేయడం వల్ల ఆయన విగ్రహాన్ని యాజ్ ఈజ్గా వీళ్ళు చిత్రీకరించగలిగారు. మనం ఇంకా లోపల డిజిటల్ టెక్నాలజీతో చేసిన విగ్రహాలు చాలా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. సార్, రాజశేఖర్ రెడ్డి సిట్టింగ్ మూమెంట్ తీసుకున్నారు. అవును సార్, ఇది ఇదంటే బాగా న్యాచురల్గా రావాలని చేసామండి. ఇది ఇదంటే కూడా డ్రెస్ అంతా కూడా న్యాచురల్ పెట్టాము. చాలా ఇదంతా పంచి. అవును సార్, ఇది ఫైబర్ అండి. ఇది ఫైబర్ అండి. అంటే బాగా రియల్గా కావాలని చేసామండి. ఒరిజినల్గా రాజశేఖర్ రెడ్డి కూర్చున్నట్టే ఉంది. అవునండి, అవును. చాలా బాగుందండి ఇది. అవునండి, ఒరిజినల్గా వచ్చింది. చాలా బాగా వచ్చింది. అవును సార్, అవునండి. ఇవన్నీ కూడా మన డిజిటల్ టెక్నాలజీలోనే స్కానింగ్ డేటా ఉంటాయండి. ఇలాగ అడుగు నుంచి 100 అడుగులైనా 1000 అడుగులైనా మన మిషన్ చేస్తుంది అనమాట. స్కానింగ్ డేటా, స్కానింగ్ డేటా ఉంటే మనం ఇలా మిషన్లో వర్క్ చేసేయచ్చు. సింపుల్గా ఉందండి. బాగుంది.
ఇవన్నీ కూడా మన మిషన్ లో చేసినాయండి. మన లేటెస్ట్ ఫైవ్ యాక్సెస్ లో తయారు చేసి 3D మిషన్ అని చిన్నది ఉంటుంది చిన్న విగ్రహాలు చేయడానికి, మనది అయితే పెద్ద చేయడానికి అది ఈజీగా ఉంటుంది అన్నమాట. డిజిటల్ టెక్నాలజీలో చిన్న సైజులు తయారు చేసి చూపించారు కరణ్ కుమార్ గారు. ఈ మనం చూసే మాత్రం ఇవన్నీ కాంస్య విగ్రహాలు ఇవన్నీ కూడా ఇది చూడొచ్చు. ఇది రంగ విగ్రహం, కాంస్య విగ్రహం తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఈ కాంస్యానికి మనం చేసే ఫైబర్ కి డిఫరెన్స్ ఏంటి? అసలు ఎందుకు ఎక్కువ వెళ్తాయి మీకు అవి ఎక్కువ వెళ్తాయి? అంటే కాంస్యం అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి కొంచెం తక్కువ వెళ్తాయి, ఫైబర్ ఎక్కువ వెళ్తాయి. ఫైబర్ ఎక్కువ వెళ్తాయి అంటే కాంస్యం అంటే కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అవును, ఎక్కువ ఫైబర్ తీసుకెళ్తున్నారండి. కాంస్యం నెక్స్ట్ ఫైబర్. ఫైబర్ ఇది ఎవరిదండి ఈ విగ్రహం? ఈయన శాలివాహనుడేనండి. శాలివాహనుడు ఈ ఆర్డర్ మీదేనండి? ఇది ఆర్డర్ ఎక్కడ సార్? ఇది గుంటూరు వెళ్తుందండి. భారీ విగ్రహం ఇది, ఎవరిని ఆర్డర్ ఇచ్చారండి? ఇది మన ఇడుగుల బ్యాగ్ చేస్తామండి. ఇది ఇది మన టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా మన గవర్నమెంట్ ఇచ్చిందండి. ఇది ఎన్ని అడుగులు సార్? ఇది ఇది 50 అడుగులండి. ఇది 50 అడుగులు. ఇప్పుడు దాకా ఇడుగుల బాయిలో పెట్టలేదండి. ఎంత పెద్ద విగ్రహం లేదు, ఆఫ్ ఒకటి ఉన్నట్టుందండి. పెద్దది స్టార్ట్ చేసేది. ఇంత పెద్ద విగ్రహాలు తయారు చేసేప్పుడు మీరు మెటీరియల్ ఎట్లా వాడతారు? ఇదంతా ఇదంటే అంతా డిజిటల్ టెక్నాలజీ కదండి. ఫస్ట్ ఇలా బ్లాక్స్ వస్తాయి మనకి, మన ఆర్డర్ మీద చేయించుకుంటాం. ధర్మకోల్ ధర్మకోలే హై డెన్సిటీ ఉంటాయండి. ఇది హై డెన్సిటీ. ఈ డెన్సిటీ మనకి ఎంత కావాలో వాళ్ళకి చెప్పి మన ఈ బ్లాక్స్ తెచ్చుకుని ఈ బ్లాక్స్ మన మిషన్ కి ఇస్తాం అనమాట. లోపల ఉన్న మిషన్ దగ్గర మిషన్ కి ఇస్తే అది మనకి ప్రోగ్రామింగ్ చేస్తాం. ప్రోగ్రామింగ్ చేసి హైట్ ఎంత హైటో హైట్ బట్టి పార్ట్స్ కింద ఇస్తాం అండి. ఆ పార్ట్ పన్ అది చేసి ఇచ్చేస్తాం. ఆ పార్ట్ పన్ మళ్ళీ కానీ సెట్ చేసుకునండి. మనం మెటల్ కాస్టింగ్ ఎలా మిషన్ కూడా చూద్దాం సార్. ఓకే, ఇది సార్ మిషన్. ఇది యుఎస్ నే తీసుకొచ్చామండి. ఇది అమెరికా నుంచి బ్రదర్ నేను వెళ్ళి అక్కడ ఒక 2 మంత్స్ ఉండి దీని మీద వర్క్ ఎలా చేయాలని కూడా ట్రైనింగ్ అయ్యి. మీరే ట్రైనింగ్ అయ్యారు? అన్నయ్య నిద్ర అయ్యామండి. 2 మంత్స్ ఉండి చూపించిన బయట దీని మీద వచ్చినాయండి. అంటే ఎలాగే పార్ట్ పార్ట్లు కింద వచ్చేస్తాయి, పెడతారు పార్ట్ పార్ట్లుగా మీరు తయారు చేసి ఆ పార్ట్స్ అన్ని కూడా మళ్ళీ మనం సెట్ చేసేసి అప్పుడు మనం మెటల్ కాస్టింగ్ ఇచ్చేస్తాం. అక్కడ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అవుతుంది. ఇది మెయిన్ కంప్యూటర్ అండి. ఇది దీని మీద మనకి ప్రోగ్రామ్ అవుతుంది. ఈ మిషన్ మన హైదరాబాద్ లో ఉందంటారా? లేదండి, అంటే ఇండియాలోనే మన ఒకరికి ఉంది. ఇది 5 యాక్సెస్. ఓవరాల్ దేశంలోనే మనది ఒకటే 5 యాక్సెస్. 5 యాక్సెస్ అంటే 5 యాక్సెస్ కాకుండా ఇంకా సింపుల్ అంటే చిన్నవి ఉన్నాయండి. 3 యాక్సెస్ అంటా ఉండేవి. 3 యాక్సెస్ అయితే ఢిల్లీలో ఉందండి ఒకళ్ళిద్దరికి. దేశంలో ఉన్నది 5 యాక్సెస్. 5 యాక్సెస్ ఇది ఒకటే అండి. దీని మీద ఎన్ని అడుగులు తీయచ్చు సార్? దీని మీద అంటే అండి ఇది 10x5 అండి మనది బెడ్ దాని మీద. ఏంటంటే మనం 100 అయినా 200 అయినా ఎంతైనా మనం చేస్తాం. ఎంత ఫీట్స్ అయినా ఎన్ని ఫీట్స్ అయినా ఎన్ని ఫీట్స్ పార్ట్ పార్ట్లుగా చేస్తాం. పార్ట్ పార్ట్లుగా 10x10 వేస్తుంది అండి. అది మనం 100 ఫీట్ అయితే 10 పదులు కింద వేస్తుంది. అదేలేండి, అవన్నీ సెట్ చేసుకోవాలి తర్వాత. ఓవరాల్ కాస్ట్ ఇది బాగా ఎక్స్పెన్సివ్ కదా? కొంచెం ఎక్స్పెన్సివ్ అండి ఇది. అదేంటంటే మనకి మన ఇండియాలో మనకి టెక్నాలజీ ఉండాలని మెయిన్ గా ఏంటంటే ఇలాంటి గవర్నమెంట్ కూడా ఎంతో కొంత మనకి సపోర్ట్ చేయడం, ఎంతో కొంత మనకి తగ్గించి చేసి ఇలాగా చూడటం, కొన్ని ట్యాక్స్లు లేకుండా ఉంటే బెటర్ గా ఉండదు. దీనికి ఏంటంటే మనకి ఏమి ఇవ్వలేదు, అంతా కూడా మనం పర్సనల్ గానే లోన్లు పెట్టుకుని ఏదో చేసుకోవాల్సి వచ్చింది. అదే సార్, అన్ని రంగాల్లో కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయి. టెక్నాలజీ పరంగా రోజు రోజుకు అభివృద్ధి చెందుతుంది, అలాగే ఈ విగ్రహాల తయారీ కూడా రూపాంతరం చెందుతుంది. ఒకప్పుడు మాన్యువల్గా తయారయ్యే విగ్రహాలను ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీలో తయారు చేస్తున్నారు. వారసత్వంగా మన అరుణ్ కుమార్, కరుణ్ కుమార్ ఈ సంస్థ ఏఆర్కే స్టూడియో సంస్థ కూడా ఆ రంగంలో అడుగెట్టింది. ఎంతగా అంటే దేశంలో ఎక్కడా లేని డిజిటల్ రంగంలోనే కొత్త వరవడికి శ్రీకారం చుట్టింది. 5 యాక్సెస్ మిషన్ తీసుకొచ్చి అతి భారీ విగ్రహాలను కూడా వీరు తయారు చేసి రాష్ట్రాలకే కాదు దేశాలు దాటిస్తున్నారు. నిజంగా ఎంతోమంది కార్మికులకు ఉపాధినిస్తూ మరో రకంగా టెక్నాలజీలోకి ముందుండటం ఎంతో విశేషం. ఇప్పుడు ప్రస్తుతం రెబల్ స్టార్ కృష్ణంరాజు విగ్రహాలు కూడా వివిధ రీతుల్లో ఆయన నటించిన సినిమాల్లో ఒకప్పుడు ఎన్టీ రామారావు కృష్ణుడు రాముడు వంటి పాత్రలను ఎలాగా ప్రతి సెంటర్లో పెట్టేవారో ఇప్పుడు కృష్ణంరాజు హావా నడుస్తుంది. కృష్ణంరాజు తాండ్ర పాపారాయుడు, బొబ్బిలి బ్రహ్మన్న, కటకటాల రుద్రయ్య వంటి విగ్రహాల నమూనాలను వీరికి ఆర్డర్లు వస్తున్నాయని చెప్తున్నారు కరుణ్ కుమార్. చూద్దాం, ఎంతైనా కానీ టెక్నాలజీలో ముందుకు సాగుతున్న ఏఆర్కే స్టూడియో మరిన్ని కొత్త పోకడలు
ముందుకు పోవాలని కూడా కోరుకుందాం. ఇది తాజా ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.